మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మహాకూటమి గెలిస్తే దాని జుట్టు చంద్రబాబు చేతిలోకి వెళుతుందని, తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అంగీకరించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకొకరు ముఖ్యమంత్రి అవుతారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ మోచేతి నీళ్లు తాగే నేతలు మనకొద్దు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంకు 5 TMC నీరు తీసుకొస్తే ఇక్కడ 85,000 ఎకరాలు పచ్చగా మారుతాయన్న కేటీఆర్ అలా జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉందని, రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు మధ్య ఉండబోయే నియోజకవర్గంగా ఇబ్రహీంపట్నం మారబోతోందని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాలుష్యానికి ఆస్కారం లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని హామీలిచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం మళ్లీ టీఆర్ఎస్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు.